శ్రీరామ శ్రీమతే రామానుజాయ నమః శ్రీ వెంకట గురుభ్యో నమః శ్రీ శ్రీనివాస శ్రీ కృష్ణదాస శ్రీ విష్ణుదాస గురుభ్యో నమః వందే యాదవ వార్ధి వంశ శశినం వందే ఖగేంద్రధ్వజం వందే భారత జన్యయోదహరణం వందే జగత్పావనం వందే పార్థరథ ప్రచార నిపుణం వందే దయావారిధిం వందే సంతత పూడివాడ నిలయం వందే యశోదాసుతం. భగవద్బంధులారా, మహర్షి శ్రీ వెంకటదాసస్వామి వారి హరికథలు, భజన కీర్తనలు నిన్న మొదలై ఈరోజు నుండి ధారావాహిక వలె కొన్ని చదువుబడునని నిన్న మనవి చేసి ఉంటుని, ఈ కీర్తనలు నేను చదువుటకు మిక్కిలిగా ఒత్తిడి చేసి నాచేతనే కాక రామనవమి నాడు మొదలుకొని క్రమము తప్పకుండా ప్రతిరోజు శ్రీ వక్కభట్ల వృషాద్రిపతి గారు రామాయణ భారత భాగవత భగవద్గీతాది గ్రంథములు, తిరువాయుమొళి, ఉపనిషత్తులు, వేదములు ఇలాంటి అనేక గ్రంథములందు ప్రమాణములను చూపుచూ మధ్య మధ్య ఇతర పెద్దల రచనలు శ్రీ వెంకటదాసస్వామి, శ్రీనివాసస్వామి, విష్ణుదాసస్వామి వారి యొక్క రచనల నుండి ఉదాహరించుచు ప్రతిరోజు 1.5 గంటకు తగ్గకుండా ప్రసంగించుచున్నారు. వారే కాక శ్రీ వేణుగోపాల సేవాశ్రమాధిపతులు, వారి సంతానము మా తల్లులు శ్రీమతి పద్యాల రామబాణమ్మ గారు, పినతల్లి శ్రీమతి కమలాదేవి గారు దివ్య గ్రంథముల నుండి ఇంకా ఇతర చాటు పద్యముల వరకు చదివి వినిపించుచున్నారు. ఇంకా కాలారి చిరంజీవి, కాలారి రమానృసింహ ప్రసాదు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఆండాళ్ళు మున్నగు కంఠములు కూడా వినపడుచున్నవి. ఇవి వెడలుటకు ప్రధాన కారణభూతులు మా తమ్ముల కుమారులగు చిరంజీవి తన్నీరు యతీంద్ర, చిరంజీవి తన్నీరు యదుచంద్ర, చిరంజీవి పద్యాల మైథిలీనాథ ప్రసాదు, చిరంజీవి ఊర్మిళ మానసరాయలు వీరిద్దరూ కమలలు. ఈ చిరంజీవులు పూడివాడ దేవస్థానము అని ఒక ఛానల్ను ఏర్పరిచి దాని ద్వారా మా చేత ఇట్లు చదివించి చెప్పించి ఇవి అన్నీ రికార్డు చేసి యూట్యూబ్ నందు ఉంచుచున్నారు. అందు మరీ ముఖ్యముగా చిరంజీవి మైథిలీనాథ్ రామోజీ తగిన శీర్షికలను కల్పించి సందర్భోచితములకు కూడా సందర్భోచితముగు చిత్రములను కూడా జతచేసి ఇందు పొందుపరుచున్నాడు. ఈ చిరంజీవుల కృషిని భాష్యకార సమాజ సభ్యులు అభినందించుచుండగా శ్రీ రుక్మిణీ సత్యభామ రాజ్యలక్ష్మి ఆండాళ్ ఆచార్య ఆళ్వార సహితలైనటువంటి శ్రీ వేణుగోపాలుడు ఆయురారోగ్య ఐశ్వర్యములనిచ్చి అఖండ విద్యాబుద్ధులను అనుగ్రహించి ఉన్నతోన్నత ఉద్యోగములను ఇచ్చి సర్వదా రక్షింపగలడు. ఈరోజు రుక్మిణీ కళ్యాణములోని కీర్తనలు ఆలపించదను. రుక్మిణీదేవి తండ్రి గారైన శ్రీ భీష్ముకుని కుండిన పట్టణ వర్ణన నవరోజు రాగము. పాపురంబు శ్రీ పురంధ్రికా పురము భూపవర్య, ఆపురంబు శ్రీ పురంధ్రికా పురము భూపవర్య, చూపరు కలయల కాపురమై భోగోపయోగమున గోపురమై సద్వ్యాపారములకు దాపురమై మణిదీపిత భోగవతీపురమై చను ఆపురంబు శ్రీ పురంధ్రికా పురము భూపవర్య.
సోరులు సువిచారుల నందగపారులు రణధీరులు రాజకుమారులు బేహారులు నుద్న కుబేరులు పెంపారు శుద్రుల క్రోరులు శృంగారంబైన బజారులు తీపారెడు మద శృంగారులు బంగారు తేరులు బాబాబారులు నరికో నేరులు ధృతిగల చారులు దీనోద్ధారులు గెలిగిన ఆ పురంబు శ్రీ పురంధ్రి కాపురము భూపవర్యా వాడలు తపనీయమయం బగుగోడలు విను వీధి నరుసుకొను మేడలు సానల సోయగంపు జాడలు కేతనముల చల్లని నీడలు మిక్కిలి మాడలు గడించు ప్రోడలు భోగ క్రీడల తంతపీడలు చుట్టిన రేడులతో జతగూడి ఆడుపు బోడులు గల్గిన ఆ పురంబు శ్రీ పురంధ్రి కాపురము భూపవర్యా వెంకటదాసుని శంకలు దీరుచు పంకజనాభుని రంకుశకరుణాలంకృతమై నిష్పంకమై చెలగు ఆ పురంబు శ్రీ పురంధ్రి కాపురము భూపవర్యా. తరువాత ఆ భీష్ముకుని యొక్క పట్టణమునకు వచ్చినటువంటి జ్యోతిష్కుడు శ్రీకృష్ణస్వామియే నీ కుమార్తెకు భర్త అవుతాడు అని చెప్పగా అతన్ని ధిక్కరించుతూ భీష్ముకుని యొక్క పెద్ద కుమారుడైనటువంటి రుక్మి పలికినటువంటి కీర్తన మోహనరాగము. నమ్మవచ్చునా జోస్యుల మాటలు నమ్మవచ్చునా ఇమ్మగుని దివ్యఫలమ్మగునని కోపమ్మున సతి శాపం మొసగిన శాస్త్రమ్మున గలది నిజమ్మగునని మది నమ్మవచ్చునా ధనముపై గల ఘనవంచు చేత ధనకు దోచినట్లు అననయించు బాపనయ్య పలికినది నిక్కమని నమ్మవచ్చునా జోసుల మాటలు నమ్మవచ్చునా ఎల్లప్పుడు వెంకటాఖ్య వసుడగు గొల్లబాడు నా చెల్లెలికిపుడే వల్లభుడగునట బల్లి దుడగునట కల్లలు గావట బొల్లుచున్న ఈ కల్లరి బాపని ప్రల్లదములు జనులు ఎల్లగూర్మి నమ్మవచ్చునా జోస్యుల మాటలు నమ్మవచ్చునా. అలాగే రుక్మిణీదేవి పంపించినటువంటి ఆ గురువైనటువంటి అగ్నిజ్యోతనుడు ద్వారకకు వెళ్ళి ఆ శ్రీకృష్ణస్వామిని దర్శించగా ఎలాంటి స్థీవితో స్వామి ఉన్నాడో వర్ణించారు. కాంచను భూసురవు రెండు తోడి రాగము రూపకతాళము. కాంచను భూసురవు రెండు కంజాతదళాక్షుని కాంచను భూసురవు రెండు కాంచనమయ చేలును కరుణాంచిత గుణజాలుని ముని సంచయనుతశీలుని వరకుంచిత కుండల నీలుని కాంచను భూసురవు రెండు అగణిత పాప వినాశుని నగరీకృత సరిధీసుని నిగమ విదు హృషికేశుని విగతాఖిల భవనాశుని కాంచను భూసురవు రెండు సస్యన్మణిగణ హారుని శాశ్వత సత్యాధారుని విశ్వాశ్రిత మందారుని వెంకట దాసాధారుని కాంచను భూసురవు రెండు. తరువాత వెళ్ళినటువంటి బ్రాహ్మణుడేమైపోయాడు, ఎంతవరకు రాలేదు అని ఆ వేదనతో శ్రీకృష్ణస్వామికి రుక్మిణీదేవి యొక్క సందేశమునంతా కూడా వినిపించగా విని ఆనందపడినటువంటి ఆ స్వామి అగ్నిజ్యోతనతో అంటూ ఉన్నటువంటి కీర్తన కాంభోజరాగము. భలి భలి సంతోషమయ్య బ్రాహ్మణోత్తమ భలి భలి సంతోషమయ్య బ్రాహ్మణోత్తమ తలపులో గల వలపు దీదె ఫలించిన తలినోములు భలి భలి సంతోషమయ్య బ్రాహ్మణోత్తమ వన్నెలాడిని మునిపే విని ఉన్నవాడను నన్ను ద్వేషించుచున్నదాని అన్న నెరుగుదును పిన్నదాదిగా నిద్రలేక అన్నం పైనను నోటికి బోక కన్న వస్తువులను గ్రహించలేక పుణ్యంపు చేయుల జాడను బోక మన్నని మిన్నని చిన్నని పెద్దని ఎన్న నేరుపు లేకయున్న నాకిది చూడ భలి భలి సంతోషమయ్య బ్రాహ్మణోత్తమ
వచ్చద మీ దేశంబు స్వచ్చద కుండిన పురంబు వ్రచ్చద వైది బలంబు తెచ్చద శ్రీరత్నంబు చచ్చద వెంకటదాసుని పొత్సంబులు దొలంగించి సచ్చరితను చేసడు నీ జాబా కన్నింపగా భలి భలి సంతోషమయ్య బ్రాహ్మణోత్తమా స్వస్తి.